బలపత్రాపురం ఇళ్ళు లేని నిరుపేదలకల సహకారమైందని తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ సి హరికరణ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నవరత్న పథకాల్లోని పేదలందరికీ ఇళ్ళు కార్యక్రమంలో భాగంగా బిక్కవోలు మండల బలపత్రాపురం గ్రామంలో 20.9 ఎకరాల్లో సిద్ధం చేసిన నివేశన స్థలాలకు 737 మంది లబ్ధిదారులకు ఆయన అనపర్తి శాసన సభ్యులు డాక్టర్ సత్యసూర్య నారాయణ రెడ్డితో కలిసి ఇంటి స్థల పట్టాలు ఇంటి రుణం మంజూరు పత్రాలు అందజేశారు. అనంతరం హరికిరణ్ మాట్లాడుతూ శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి కృషితోనే బలభద్రపురంలో నివేశన స్థలాలు పంపిణీ ఎట్టకేలకు సాధ్యమైందని కొనియాడారు. అలాగే జగనన్న కాలనీలో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తోందని తెలిపారు. బలభద్రపురంలో ఏళ్లుగా నివేశన స్థలాల కోసం ఎదురుచూస్తున్న నిరుపేదల ఆకాంక్ష నెరవేర్చడంలో కలెక్టర్ హరికిరణ్ చూపిన చొరవకి ఈ సందర్భంగా శాసనసభ్యులు సూర్యనారాయణ రెడ్డి ధన్యవాదాలు తెలిపారు. నివేశన స్థల లబ్ధిదారంతా త్వరగా ఇల్లు నిర్మించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ రొంగల పద్మావతి అప్పాజీ, ఏఎంసీ అధ్యక్షుడు జేవీవి సుబ్బారెడ్డి, ఎంపీపీ కొవ్వూరి జ్యోతిర్మయ్యి శేషకుమారి, మండల వ్యవసాయ సలహా మండలి అధ్యక్షుడు నల్లమిలి వెంకటరెడ్డి, సర్పంచ్ బొంగా రామారావు, హౌసింగ్ ఏఈ వెంకటరామరెడ్డి, మండల వైకప్పా సమన్వయకర్త పోతుల ప్రసాద్ రెడ్డి, ఎంపీటీసీలు చిన్నం వీరరాఘవరెడ్డి, సబ్బెళ్ల సుజాత, మేడపాటి ఆనందరెడ్డి, సొసైటీ అధ్యక్షుడు సబ్బెళ్ల వీర వెంకట సత్యనారాయణ రెడ్డి, వైసీపీ నేతలు నల్లమిలి రామచంద్రారెడ్డి, సత్తి శ్రీనివాసరెడ్డి, కొవ్వూరి సత్తిరెడ్డి, పడాల వెంకటరెడ్డి, తేతల శ్రీనివాసరెడ్డి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. అలాగే మేడం భవానీ గారు, ఎంపీ గారు వేదిక ముందుకు రావాల్సిన వారు పెడుతున్నాం. ఆకాశ నగర్ జాయింట్ మెంబర్ హౌసింగ్ వారిని వేదిక ముందుకు సాధారణంగా ఆహ్వానిస్తున్నాను. వారిని ఐదు వందల 581 ప్లాట్ నెంబర్. సో ఇట్లా వెనకాతల మ్యాప్ కూడా మీకు అటుపక్క ఇటు ప్లాట్ ఉంది, ఇటుపక్క ప్లాట్ ఉంది, లాస్ట్ లో మ్యాప్ కూడా ఇస్తారు. ప్రతి పట్టా మీద కూడా తహసీల్దార్ గారి సంతకం ఉంది. సో ఒకసారి ఈ వారం తర్వాత రాళ్ళన్ని పాతేసినాక నెంబర్లు కూడా రాస్తారు రాళ్ళ మీద. సో మీకు ఏ పట్టా ఇచ్చారో వచ్చి మీరు చూసుకోవచ్చు. లేఅవుట్ వేసినప్పుడు రోడ్లు అన్ని వదిలేసి ప్లాట్ వేయడం జరుగుతుంది. సో ఈ పట్టా ఒకటి ప్లాట్ నెంబర్ ఖచ్చితంగా ఉంటుంది, లాస్ట్ లో ఈ మ్యాప్ ఉంటుంది, తహసీల్దార్ గారి సంతకం ఉంటుంది. సో నవరత్నాలు పేదలందరికీ ఇల్లు ఈ పథకం కింద ఈ పైన ఈ పట్టుతో పాటు. పెండం క్రాంతి అమ్మ నూరా పని గారు క్రాంతి పెండం క్రాంతి అమ్మా కలెక్టర్ గారికి నేను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మేము ఇల్లు కట్టుకోవడానికి ఎంతో కాలంగా ఎదురు చూస్తున్నామండి. అద్దిట్లో ఉండి అద్దెలు కట్టలేక ఎంతో బాధపడుతున్నామండి. చాలీ చాలని జీతాలతో ఈ అద్దెలు భారాలు మోయలేక ఎప్పటికైనా స్థలాలు ఇస్తారు, ఇల్లు కట్టుకోవచ్చా చూస్తున్నామండి. ఈ రోజు కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మా వెంకటరెడ్డి గారి దయతో మాకు ఇళ్ల స్థలాలు ఇచ్చారండి. మేము కలెక్టర్ గారు అన్నట్టుగానే ఇల్లు కట్టుకుని కలెక్టర్ గారు వచ్చేసరికి అందరూ కూడా మేము ఇల్లు కట్టుకో ఓపెనింగ్ కలెక్టర్ గారు పిలుస్తామండి, తప్పకుండా రావాలండి. చూస్తుంటే ఒక పండగ వాతావరణం మరి గుర్తుకొస్తుంది. ఈ రోజున పండగ వాతావరణం వచ్చిందంటే దానికి ముఖ్య కారణం అక్కడ ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు, ఇక్కడ మనకు సహకరించిన మన జిల్లా కలెక్టర్ గారు ఏంటి హరికృష్ణ గారు అని ఈ సందర్భంగా తెలియజేస్తూ వారు అప్పట్లో గట్టి కొట్టారు, ఎంతో కష్టపడి కలెక్టర్గా రావడం మన అదృష్టంగా మనం భావించవచ్చు.
ఆయన కలెక్టర్ గా వచ్చిన తర్వాత వెంటనే మనకి ఇక్కడ మరి ఇళ్ల స్థలాలు ఇవ్వడానికి ఆయన ఓకే అంటూ అదే విధంగా మరి యజమాయిన ట్రాన్స్ఫర్ అయ్యి మళ్ళీ వ్యవసాయానికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా ఉండే ఆ సంస్థకి కమిషనర్ గా వారు ప్రమోషన్ వెళ్తున్నారు. మన గ్రామమే మరి లాస్ట్ మీటింగ్ కూడా అఫీషియల్ గాను అయినా కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా మన మీద ఉన్నటువంటి అభిమానం కొద్దీ వారు రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా మన నియోజకవర్గం తరఫున ముఖ్యంగా మన భగవంతపురం గ్రామ ప్రజల తరఫున ప్రత్యేకంగా ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా మేలుపై మరి జాయింట్ కలెక్టర్ గారు వచ్చారు, భార్గవతేజ్ గారు, మిగతా పెద్దలు ఉన్నారు, అధికారులు ఉన్నారు, నాయకులు ఉన్నారు. అదేవిధంగా మరి మన భగవంతపురం గ్రామానికి సంబంధించి సోదర సోదరి మనందరూ కూడా ఇచ్చేశారు. వారందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ మరి ఈ రోజున చాలా సంతోషకరమైన రోజని చెప్పొచ్చు. 42 సంవత్సరాల క్రితం మరి ఇళ్ల స్థలాలు మన గ్రామంలో ఇవ్వడం జరిగింది. 42 సంవత్సరాల నుంచి కూడా అదిగో ఇళ్ల స్థలాలు పట్టాలి, ఇదిగో ఇళ్ల స్థలాలు పట్టాలని అంటూనే తప్పితే ఎప్పుడూ కూడా ఏ నాయకుడు కూడా ఇవ్వడం జరగలేదు. మరి మీరందరూ కూడా ఎంతో అభిమానంగా నన్ను మరి ఎమ్మెల్యేగా గెలిపించి మీ గ్రామం నుంచి రికార్డు స్థాయి మెజార్టీ నాకు ఇచ్చారు. మీ అందరికీ కూడా మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా మన కలెక్టర్ గారు ఇటువంటి వారి పెద్దల సహకారంతో మీ అందరికీ ఇళ్ల స్థలాలు ఇచ్చి మీ రుణం తీర్చుకునే అవకాశం నాకు లభించినందుకు మీ అందరికీ కూడా మరొకసారి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మరి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పడం జరిగింది, ఇల్లు లేని పేదవాడు అంటూ ఉండకూడదు, ప్రతి పేదవాడికి కూడా ఇళ్ల స్థలం ఉండాలన్న మరి ఆయన సంకల్పం ఎలక్షన్ ముందే చెప్పడం జరిగింది. కానీ ఆ రోజున ప్రతిపక్షాల వాళ్ళు ముఖ్యంగా తెలుగుదేశం వాళ్ళు చాలా హేళన చేయడం జరిగింది. ఇవన్నీ కూడా అమలు సాధ్యం కాదని ఆయన చేసిన నవరత్నాలు మరి ఏమైతే వాగ్దానాలు చేశారో అవన్నీ కూడా మరి మీ అందరికీ కూడా తెలుసు, లబ్ధిదారులని మీ అందరికీ కూడా తెలుసు. ముఖ్యంగా బీసీ ఎస్సీ మైనారిటీ మహిళలకు సంబంధించి 18,750 రూపాయలు సంవత్సరానికి, అదేవిధంగా మరి మిగతా ఉన్నత వర్గాలకి సంబంధించి పేదవారు ఎవరైతే ఉన్నారో వారికి సంవత్సరానికి 15,000, కాపు సోదరి మనకు 15,000, అదేవిధంగా మరి రైతు సోదరులకు అయితే రైతు భరోసా, డ్వాక్రా సోదరి మనకు అయితే మరి ఆల్రెడీ 2 విడతలు పట్టాలి లేకపోతే ఎట్లాగా అని చెప్పి వాళ్ళతో ఈ పని టేకప్ చేయించి దాదాపు వాళ్ళు ఒక 70-80 లక్షల వరకు ఖర్చు పెట్టి ఈ భూమిని లెవెల్ చేయడం జరిగింది. సో దీంట్లో ముఖ్య పాత్ర గ్రాసిం వాళ్ళతో కొలతలు కొలిపించి పని చేయించి వాళ్ళకి అన్ని కొలతలు కొలిపించి ఎంత డబ్బులు అవుతాయో ఇచ్చి ఎక్కడ గ్రావెల్ ఉంది ఇవన్నీ చూసి పెట్టింది మీ స్థానిక హౌసింగ్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగమణి గారు. సో ఆవిడికి గట్టిగా మీ అందరూ సపోర్ట్లు కొట్టాలి. ఎందుకంటే ప్రతిరోజు నేను అక్కడ నుండి కాకినాడలో ఉండి ప్రతిరోజు నేను ఇక్కడ చూడలేను ఏం జరుగుతుందో, రోజు ఫోటో తీసి పెట్టేవారు, రోజు సెల్ ఫోన్లో ఫోటో తీసి ఈరోజు ఇది జరిగింది, ఈరోజు ఇది జరిగింది అని చెప్పి పెట్టేవారు. సో లాస్ట్ టైం నేను బలభద్రాపురం కరెక్ట్గా ఫిబ్రవరి ఎండింగ్లో బలభద్రాపురంలో సచివాలయాలు ఓపెనింగ్ అని చెప్పి రావడం జరిగింది. మీ అందరిలో మీరు కూడా చాలామంది ఆ సభకు వచ్చుంటారు. ఆ రోజు సభ ద్వారా మీ అందరికీ కరెక్ట్గా 4 రోజుల లోపల 31 మార్చి లోపల ఇక్కడే ఇంటి పట్టాల కార్యక్రమం పెట్టుకుంటాము అని చెప్పి ఆ సభలో మీ అందరికీ చెప్పడం జరిగింది. ఆ రోజు మొదలుకొని మేము ప్రతిరోజు బలభద్రాపురం గురించి 4 రోజుల్లో మాట్లాడుకోని రోజు అంటూ ఎక్కడ లేనే లేదు. ఆవిడ సుమారు 4 రోజుల్లో నా దగ్గరికి 10 సార్లు తిరిగి ఉంటారు, సార్ వాళ్ళు ఇది అంటున్నారు, వీళ్ళు ఇది అంటున్నారు, లేదా ఫోన్లో మాట్లాడి ఉంటారు, ఫోటోలు రోజు పెడుతున్నారు, రోజు ఫోటోలు ఏం జరుగుతుంది, ఈరోజు పని, ఈరోజు ఏం చేశారు, ఎలా చేశారు, ఎంత అవుతుంది, 31 మార్చి కల్లా ఎలాగైనా అవ్వాలి ఎందుకంటే